దేశ రక్షణలో వెన్నెముక వంటి వాయుసేనలో చేరాలని కోరుకునే యువతకు ఇదో అద్భుత అవకాశం. డిగ్రీ పూర్తి చేసిన, బీటెక్ కంప్లీట్ అయిన వారి కోసం ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ఏఎఫ్ క్యాట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్ ఇన్ ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ అనే రెండు విభాగాలుగా మొత్తం 317 ఉద్యోగాలు ఉన్నాయి. అడ్మిషన్ టెస్ట్ ఎలా ఉంటుంది, పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఏ కొలువుకు ఏ క్వాలిఫికేషన్ అవసరం వంటి వివరాల గురించి తెలుసుకుందాం. ఏఎఫ్ క్యాట్ నోటిఫికేషన్ 2 సార్లు విడుదలవుతుంది. ఫ్లయింగ్ విభాగంలో షార్ట్ సర్వీస్ కమిషన్ ఎస్ఎస్సి, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్, ఈ బ్రాంచ్లో పర్మనెంట్ కమిషన్ పీసీ, అలాగే షార్ట్ సర్వీస్ కమిషన్ ఎస్ఎస్సి కొలువులకు దరఖాస్తు చేసుకోవాలి. వీటితో పాటు ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ ఉంది. ఏఎఫ్ క్యాట్లోని మొత్తం కొలువులు 10% ఎన్సీసీ కింద కేటాయిస్తారు. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ ఎంపిక ప్రక్రియలో విజయం సాధిస్తే ఎయిర్ ఫోర్స్లో ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ విభాగాల్లో గెజిటెడ్ ఆఫీసర్ కొలువు సొంతమవుతుంది. నెలకు 100,000 రూపాయలకు పైగా వేతనం అందుకునే అవకాశం లభిస్తుంది. అర్హతలు, ఫ్లయింగ్ బ్రాంచ్ కోసం ఎంపీసీ గ్రూప్తో ఇంటర్మీడియట్లో 60% మార్కులతో పాటు 60% మార్కులతో బీఈ లేదా బీటెక్ పాస్ అవ్వాలి. ఏరోనాటికల్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ కోసం నిర్దేశిత బ్రాంచ్లతో 60% మార్కులతో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణత సాధించాలి. ఏరోనాటిక్ ఇంజనీర్ మెకానికల్ కోసం ఏరోస్పేస్, ఏరోనాటికల్, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్, మెకానికల్, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఆటోమేషన్, ప్రొడక్షన్, మెకట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్, ఏరోస్పేస్ అండ్ అప్లైడ్ మెకానిక్స్, ఆటోమేటివ్, రోబోటిక్స్, నానో టెక్నాలజీ, రబ్బర్ టెక్నాలజీ అండ్ రబ్బర్ ఇంజనీరింగ్ బ్రాంచ్లలో బీటెక్లో 60% మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి. అలాగే గ్రౌండ్ డ్యూటీ వెపన్ సిస్టమ్స్ కోసం ఎంపీసీ గ్రూపులో 50% మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు 60% మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు అవ్వాలి. గ్రౌండ్ డ్యూటీ అడ్మినిస్ట్రేషన్ అండ్ లాజిస్టిక్స్ 60% మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. గ్రౌండ్ డ్యూటీ అకౌంట్స్ 60% మార్కులతో బీకామ్ లేదా బీబీఏ లేదా బీబీఎం లేదా బీబీఎస్ ఫైనాన్స్ స్పెషలైజేషన్ లేదా సిఏ, సిఎంఏ, సిఎస్, సిఎఫ్ఏ దీనిలో ఏదైనా ఉత్తీర్ణత ఉండాలి. గ్రౌండ్ డ్యూటీ ఎడ్యుకేషన్ బ్రాంచ్ కోసం 50% మార్కులతో పీజీ ఉత్తీర్ణులు అవ్వాలి. గ్రౌండ్ డ్యూటీ మెటీరియాలజీ బ్రాంచ్, దీనికోసం 60% మార్కులతో బీఎస్సీ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ ఉత్తీర్ణత లేదా నిర్దేశించిన బ్రాంచ్లతో బీఈ లేదా బీటెక్లో 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ కింద ఫ్లయింగ్ బ్యాచ్ కోసం ఎన్సీసీ ఎయిర్ వింగ్ సీనియర్ డివిజన్ సి సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులకు అందుబాటులో ఉన్న అవకాశం ఇది. వీరికి ఎన్సీసీ సర్టిఫికేట్తో పాటు 60% మార్కులతో ఏదైనా డిగ్రీ తప్పనిసరి. ఇంటర్ మ్యాథ్స్ ఫిజిక్స్లో 60% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ కోసం ఏఎఫ్ క్యాట్లో భాగంగానే ఫ్లయింగ్ బ్రాంచ్లో ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ కూడా ఉంది. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్లో పేర్కొన్న ఖాళీలు, అదేవిధంగా ఏఎఫ్ క్యాట్లో పేర్కొన్న సీట్లకు 10% చొప్పున ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్కు కేటాయిస్తారు. ఈ విధానంలో దరఖాస్తు చేసుకోవాలంటే ఎన్సీసీ ఎయిర్ వింగ్ విభాగంలో సి సర్టిఫికేట్ పొంది ఉండాలి. ఏఎఫ్ఎస్బి సెలెక్షన్. ఈ ఎంపిక ప్రక్రియలో భాగంగా ముందుగా ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్టును నిర్వహిస్తారు. ఇందులో నిర్దేశిత కట్ ఆఫ్ మార్కులు సాధించిన వారికి మలి దశలో ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డు పరిధిలో మరో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. విభాగాలు 4 ఉంటాయి. దీనిలో మార్కులు 300 ఉంటాయి. ఎంపిక ప్రక్రియలో తొలి దశ ఏఎఫ్ క్యాట్లో 100 ప్రశ్నలు ఉంటాయి, 300 మార్కులకు జరుగుతుందన్నమాట. మొత్తం 4 విభాగాలుగా ఉంటుంది. జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ వెర్బల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, మిలిటరీ ఆప్టిట్యూడ్ టెస్ట్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు కేటాయిస్తారు. నెగిటివ్ మార్కింగ్ నిబంధన కూడా ఉంది. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్లైన్లో నిర్వహిస్తారు. పరీక్షకు నిర్దేశించిన సమయంలో 2 గంటలు. ఏఎఫ్ఎస్బి టెస్టింగ్ కోసం తొలి దశలో ఏఎఫ్ క్యాట్లో విజయం సాధించిన వారికి 2వ దశలో ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డు ఆధ్వర్యంలో ఏఎఫ్ఎస్బి టెస్టింగ్ నిర్వహిస్తారు. ఈ ఎంపిక ప్రక్రియ మొత్తం 3 అంచెలుగా జరుగుతుంది. స్టేజ్ 1లో ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్ టెస్ట్, పిక్చర్ పర్సెప్షన్ టెస్ట్ ఉంటుంది. స్టేజ్ 2లో సైకలాజికల్ టెస్ట్. ఇందులో భాగంగా 5 రోజుల పాటు పలు అంశాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఫ్లయింగ్ బ్రాంచ్ అభ్యర్థులకు ప్రత్యేకంగా కంప్యూటరైజ్డ్ పైలట్ సెలెక్షన్ సిస్టమ్ సిపిఎస్ఎస్ విధానంలో ఇంకో పరీక్ష కూడా నిర్వహిస్తారు.
ఎన్సీసీ ఎయిర్ వింగ్ సి సర్టిఫికేట్ ద్వారా ఎన్సీసీ ఎంట్రీకి దరఖాస్తు చేసుకున్న వారికి ఏఎఫ్ క్యాట్ నుంచి మినహాయింపు ఉంటుంది. ఏఎఫ్ క్యాట్తో పాటు ఏఎఫ్ఎస్బి ఎంపిక ప్రక్రియలో విజయం సాధించిన వారిని శిక్షణకు ఎంపిక చేస్తారు. ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే, తుది విజేతలుగా నిలిచిన వారికి ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్లో శిక్షణ ఇస్తారు. ఫ్లయింగ్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ విభాగాలకు ఎంపికైన వారికి 74 వారాలు, గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ బ్రాంచ్లకు 52 వారాల పాటు శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి సంబంధిత విభాగాల్లో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్గా కొలువు ఖరారు అవుతుంది. వీరికి ప్రారంభంలో 56,100 రూపాయల నుంచి 177,500 వరకు వేతనం ఉంటుంది. శిక్షణ సమయంలో నెలకు 56,100 రూపాయల స్టైఫండ్ కూడా ఇస్తారు. ఎయిర్ ఫోర్స్కు ఎంపికైన వారికి షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో 10 ఏళ్ల పాటు విధులు నిర్వర్తించే అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత ఆసక్తి ప్రతిభను అనుసరించి మరో 4 ఏళ్ల పాటు పొడిగించుకునే వీలుంది. షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో మొత్తం 14 ఏళ్లు పూర్తి చేసుకున్న తర్వాత పర్మనెంట్ కమిషన్ హోదా పొందే అవకాశాన్ని కూడా ఎయిర్ ఫోర్స్ కల్పిస్తోంది. ఈ నోటిఫికేషన్లో ముఖ్య వివరాలు, వయసు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లయింగ్ బ్రాంచ్ రిక్రూట్మెంట్ దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వయసు 20 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్ పోస్టులకు ఏజ్ లిమిట్ 20 నుంచి 26 ఏళ్ల మధ్య ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన వారికి జీతం 56,100 నుంచి 177,500 మధ్య ఉంటుంది. దరఖాస్తులు, అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లోనే 20వ తేదీ నుంచి జూన్ 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు afcat.cdac.in వెబ్సైట్ చూడవచ్చు. అలాగే దీనిలో సిలబస్ ఏముంటుందంటే, ఇంగ్లీష్లో కాంప్రహెన్షన్, ఇంగ్లీష్ గ్రామర్, సెంటెన్స్ కంప్లీషన్, సెంటెన్స్ ఫార్మేషన్, స్పాటింగ్ ద ఎర్రర్, యాంటనిమ్స్, సినానిమ్స్, క్లోజ్ టెస్ట్, ఇడియమ్స్, ఫ్రేజెస్, అనాలజీ, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్లపై దృష్టి పెట్టాలి. జనరల్ అవేర్నెస్లో చరిత్ర, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీలతో పాటు జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యం సంతరించుకున్న అంశాలపై, అలాగే సంఘటనలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, తాజా పరిణామాలు, రక్షణ రంగంలోని పరిణామాలపై దృష్టి సారించాలి. న్యూమరికల్ ఎబిలిటీ కోసం టైమ్ అండ్ వర్క్స్, యావరేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్ రేషియోస్, సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ డిస్టెన్స్, నంబర్ సిరీస్, పెరిమీటర్, ఏరియా, ప్రాబబిలిటీ అంశాలపై అవగాహన ఉండాలి. అలాగే రీజనింగ్ అండ్ మిలిటరీ యాప్టిట్యూడ్ టెస్ట్ కోసం ఇందులో రాణించడానికి వెర్బల్, నాన్ వెర్బల్ రీజనింగ్తో పాటు సీటింగ్ అరేంజ్మెంట్, రొటేటెడ్ బ్లాక్స్, హిడెన్ ఫిగర్స్, అనాలజీపై అవగాహన ఉండాలన్నమాట. వీటికి సంబంధించిన మరింత వివరాల కోసం ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, చూడండి.